हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल मन अंदर की उपयोगपड़े सोंटी कषायानी एला प्रिपेर चेसुकोलो चूदामंडी इपड़ुन्ना क्रिटिकल सिचुएशन लो चाला मंदी करोना तो सफर अवुतुन्नारु मुख्यंगा गोंतु नोप्पि जलुबु दग्गु कफं तो बाधपड़ुतुन्नारंडी अटुवंटि वारिला ई सोंटी कषायानी तीसुकोवडं वलन वारिकि चाला रिलीफ गा उंटुंदी अलागे त्वरगा कूडा क्यूर अवुतुंदी అలాగే కరోనా లేని వారికి కూడా వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా ఈ సొంటి కషాయాన్ని తీసుకోవడం వలన కరోనా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి. సొంటిని తీసుకోవడం వలన గొంతు నొప్పి, జలుబు, దగ్గుని తగ్గించడంతో పాటు కఫాన్ని కరిగించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే ఈ కషాయంలో వాడే మిరియాలు ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి, జలుబు గొంతు నొప్పిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మిగిలిన కషాయాలతో పోలిస్తే ఈ సొంటి కషాయం ఘాటు కొంచెం తక్కువగా ఉండి పిల్లలు కూడా తాగడానికి ట్రై చేసేట్లు వీలుగా ఉంటుందండి. మరి ఎంతగానో ఉపయోగపడే ఈ సొంటి కషాయాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు సొంటి కషాయాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సొంటి పొడి, అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటైనా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు చివరగా 2 టేబుల్ స్పూన్ల బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం ఆప్షనల్ అండి, కానీ బెల్లం యాడ్ చేయడం వలన ఈ సొంటి కషాయాన్ని పిల్లలు కూడా చాలా ఈజీగా తాగేస్తారు. అలాగే ఈ బెల్లంలో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో కూడా బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని గ్లాసుల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, కఫం బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ సొంటి కషాయంతో పాటు వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా జండుబాం కూడా వేసుకొని ఆవిరి పట్టడం కూడా చాలా మంచిదండి. వీటితో పాటు గోరువెచ్చని నీళ్లను తాగడం వలన, అలాగే మాస్క్ ధరించడం, తరచుగా చేతుల్ని శుభ్రపరచుకోవడం, అలాగే శానిటైజ్ చేసుకోవడం, అలాగే వేడివేడిగా ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా మంచిదండి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది మనందరం భౌతిక దూరాన్ని కూడా పాటిస్తూ మనల్ని మన వాళ్ళందరినీ కూడా ఈ కరోనా నుండి రక్షించుకోవడం. మీరు కూడా ఎంతగానో ఉపయోగపడే సొంటి కషాయాన్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. దీని వలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.